నిత్యం నెట్టింట్లో వినిపిస్తున్న పేరు. నాగ చైతన్యతో విడిపోయినట్టుగా ప్రకటించిన అనంతరం ఒక్కసారిగా శామ్ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది. వీరిద్దరూ విడిపోవటానికి గల కారణాలు తెలుసుకోవటానికి నెటిజన్స్ గూగుల్ను జల్లెడ పట్టేస్తున్నారు. శామ్ ప్రవర్తన వ్యవహార తీరు వల్లే చైతన్య విడాకులు ఇచ్చారని, సమంత కుటుంబం కంటే సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చిందని, పిల్లలు వద్దనుకుందని కొందరు, హెయిర్ స్టైలిస్ట్ జుకల్కర్ సమంత మధ్య అఫేర్ నడుస్తుందని మరికొందరు, ఇలా ఎన్నో రకాల నెగిటివ్ వార్తలు సమంతపై సోషల్ మీడియా వేదికగా ఇలా ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు. వీటన్నిటిపై స్పందించిన శామ్ ఇలాంటి సమయంలో ఈ రూమర్స్ బాధను కలిగిస్తున్నాయని, తన ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని కోరుతూ ఆవేదన వ్యక్తం చేసింది. అయినా పట్టించుకోకుండా పలు యూట్యూబ్ ఛానల్స్ సమంతపై నెగిటివ్ ప్రచారం చేశాయి. దీనితో సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లేలా వార్తలు కథనాలు ప్రసారం చేసిన 3 యూట్యూబ్ ఛానళ్లపై కూకట్పల్లి కోర్టులో సమంత పరువు నష్టం దావా కేసు వేశారు.